యానాం నియోజకవర్గం పేకాట క్లబ్లు మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు నాయకులు కార్యకర్తలతో మల్లాడి స్వగృహంలో సమావేశం నిర్వహించారు. సమావేశం మాట్లాడిన అనంతరం ర్యాలీగా యానాం పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న క్లబ్ వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. యానాంలో క్లబ్లు శాశ్వతంగా మూసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ప్లకార్డులతో నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా యానాం ఎస్పీ రాజశేఖర్ నేతృత్వంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖం పోలీసు బందోబస్తు నిర్వహించారు. ప్రజలు నిన్న మధ్యాహ్నం నేను పిలిపించిన మీద ఈరోజు సూర్య క్లబ్కి వ్యతిరేకంగా రోడ్లో ఆ క్లబ్కి వ్యతిరేకంగా కూర్చోవడం జరిగింది. ఇది ఒక 3.5 సంవత్సరాల నుంచి రాయల్ క్లబ్ ద్వారాగా ఇక్కడ పరిపాలనలోకి వచ్చిన వ్యక్తి దానికి మద్దతుతో రాయల్ క్లబ్ నడుస్తూ వచ్చింది 3 సంవత్సరాలు. దాన్ని హైకోర్టు నుంచి కింద కోర్టు నుంచి ఫేవర్గా తెచ్చినా కానీ సుప్రీంకోర్టులో స్టే చేయడంతో ఈ మధ్యన రాయల్ క్లబ్కి సంబంధించిన ఆ వార్నర్ కూడా క్యాన్సిల్ చేసుకోవడంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ద్వారాగానే కాకుండా శంకర స్వామినాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నేను అడ్వకేట్గా పెట్టడం జరిగింది. దాంతో రాయల్ క్లబ్ని ఆడకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఈ రాయల్ క్లబ్ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చాడో వ్యక్తి ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రకారంగా 60-40 రేషియోలో ఏ స్కీమ్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకోవాలి. ఇక్కడ ఏ క్లబ్ వచ్చినా 60% ఈ ప్రతినిధికి ఇవ్వాలి, మిగతా 40% ఓనర్స్, ఇక్కడ ఉన్న కొంతమంది అవినీతికి పాల్పడిన అధికారులు తీసుకోవాలి. ఇది నడుస్తూ ఉంది. కోర్టుకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు. దాని మీద కాలేజీకి 150 మీటర్లు ఎదురుగా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఇక్కడ క్లబ్కి 15 మీటర్ల దూరంలో ఎస్పీ ఆఫీస్, 30 మీటర్ల దూరంలో బస్ స్టాండ్, సూర్య క్లబ్కి 30 మీటర్లు కాదు 15 మీటర్లు ఎదురుగా పోలేరమ్మ మహాలక్ష్మ టెంపుల్. ఈ క్లబ్ అది ఎప్పుడైతే రాయల్ క్లబ్ ముగి ఆగిపోయిందో ఇప్పుడు ఈ 2 క్లబ్లు అలాగే మిగతా రాబోయే క్లబ్లో 60-40 రేషియోలో తీసుకుని రాబోయే 6-7 నెలల్లో ఊడిపోయే ఉద్యోగానికి, రాబోయే ఎలక్షన్కి కోట్లాది రూపాయలు, మళ్ళా రికవర్ ఇప్పుడు తీసుకున్న కోట్లాది రూపాయలు కాకుండా రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి మళ్ళా ఎలక్షన్లో 10,000 రూపాయలు ఓటుకిచ్చి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో వ్యక్తి మంచి చెడ్డన చూడకుండా ఈ క్లబ్బుల మీద పూర్తిగా ఉన్న అధికారాన్ని అధికారుల్ని కూడా అతని మాటనే అధికారుల్ని దానికి తగ్గట్టు నడిచే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద నేను రేపు పాండిచ్చేరి బయలుదేరి ఎల్లుండి మంగళవారం బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ని అలాగే సీఎం గారిని, హోమ్ మినిస్టర్ని, చీఫ్ సెక్రటరీని, కలెక్టర్ అండ్ ఎల్ఐడి సెక్రటరీని కలిసి ఈ విధంగా మరలా ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ అయ్యిందని అంటే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు 1 అరగంట కాకుండా ప్రతిరోజు కూడా దాని మీద నా పోరాటం ఉంటుంది. నా ప్రజలు అంతా కూడా కలిసి మల్లాడి కృష్ణారావు ఏ పార్టీకి సంబంధించిన